కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు 10000 రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా అనపర్తిలో మాజీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సాధన దీక్ష చేపట్టారు. బ్లాక్ ఫంగస్ వల్ల మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా వల్ల మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, మండల మరియు గ్రామ నాయకులు హాజరయ్యారు. కోవిడ్ నియంత్రణలో కానీ కోవిడ్ నివారణలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది కోవిడ్ బారిన పడటమే కాదు, అనేక వేల మంది కోవిడ్ వలన మృతి చెందడం కూడా జరిగింది. ప్రధానంగా నివారణ విషయంలో అన్ని విధాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందడం జరిగింది. అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని కూడా రాష్ట్రం వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. కేంద్రం 46 లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇస్తే ఇక్కడ 25 లక్షలు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే కరోనా వల్ల అందరూ ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది, అన్ని వర్గాల వారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అన్ని విధాలుగా నష్టపోవడం జరిగింది, సామాన్య ప్రజానీకం జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ఈ ఉపాధి కోల్పోయిన వర్గాలకి ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందలేదు. అదేవిధంగా ఆక్సిజన్ అందక అనేక మంది మరణించడం జరిగింది, కరోనా వల్ల అనేక మంది మరణించడం జరిగింది. మరి జర్నలిస్టులని ఎవరైతే ఉన్నారో వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి, ఇటువంటి అనేక సమస్యలు నెలకొన్న పరిస్థితుల్లో అవన్నీ సాధన కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని గత 15 రోజులుగా చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాధన దీక్షని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.